ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్తస్య నిసృతేవాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు 2022 సంవత్సరంలో జనవరి మాసంలో ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఇందులో మీ యొక్క స్థితి, మీ యొక్క ధన సంబంధించిన విషయాలు, మీ ప్రయత్నాలు, మీరు విద్యా విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఆస్తి సంబంధించిన విషయాలు కానివ్వండి, ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఉందా, లేనట్లయితే ఇక్కడ సంతాన సంబంధించిన, రాజకీయ సంబంధించిన, రుణ సంబంధించిన, వివాహ సంబంధించిన, అదేవిధంగా ఉన్నత విద్యా సంబంధించిన, ముఖ్యంగా మనకి ఉద్యోగ సంబంధించిన, వ్యాపార సంబంధించిన, ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి. చాలామంది ఏంటంటే కేవలం పాజిటివ్ రిజల్ట్స్ వినడానికే ఇష్టపడుతూ ఉంటారు, కానీ ఏదైనా ఒక జాగ్రత్త చెప్తే కొంచెం భయపడుతూ ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, జ్యోతిషాస్త్రం అంటేనే ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక గొయ్యి అక్కడ ఉంది అని చెప్పేటువంటిది. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, అటునుంచి ఎదురుగా ఒక వ్యక్తి వస్తున్నాడు, మనం వెళ్తూ ఉన్నాం చీకట్లోనూ. వెళ్తున్నప్పుడు ఎందుకు చీకటి అనే పదం వాడానంటే భవిష్యత్ అనేటువంటిది అంధకారం లాంటిది మనకు ముందుగా కనబడదు. ఆ అంధకారం లాంటి భవిష్యత్తుని టార్చ్ వేసి చూపించేటువంటి జ్యోతిషాస్త్రం ఒక్కటే. అలా ఎదురుకొచ్చే వ్యక్తి ఏమండి, ఎదురుగా అక్కడ గొయ్యుందండి జాగ్రత్తగా ఉండండి అంటే మనం భయపడతామా జాగ్రత్త పడతామా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఈ నెలలో తీసుకోబోయేటువంటి జాగ్రత్తలు అన్నప్పుడు ఆ జాగ్రత్తలకు సంబంధంగా మీరు ఎప్పుడైతే తత్సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ గ్రహ ఆరాధన చేసుకుంటారో, మీరు ముఖ్యంగా అతి అమూల్యమైనటువంటి మీ యొక్క భవిష్యత్తుని బంగారమయం చేసుకుంటారు. అందుకని జాగ్రత్తలు చెప్పడం కానీ మిమ్మల్ని భయపెట్టాలనో ఎట్టి పరిస్థితుల్లో కాదు. జ్యోతిషాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం మనిషిని భయపెట్టడం కాదు, కేవలం జాగ్రత్త పడి అతని బంగారు భవిష్యత్తుని కాపాడమే. ఇక ఇవాళ ముఖ్యంగా జనవరి మాసంలో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి తెలుసుకొని మనం ఫలితాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే రాహు వృషభ రాశిలోని, కేతు వృశ్చికంలోని, అదేవిధంగా కుజుడు కూడా కేతుతో పాటు ఉన్నాడు. 16వ తేదీ నుంచి ఈ యొక్క కుజుడు మారిపోతున్నాడు ధనస్సు రాశిలోకి. ధనస్సు రాశిలో రవి శుక్ర గ్రహాల యొక్క సంబంధం ఉంది, మరియు మకరంలోకి ఆ యొక్క రవి 15వ తేదీ మారుతూ శని బుధుల యొక్క సంబంధం మకర రాశిలో కలుగుతుంది. అదేవిధంగా కుంభంలో గురువు, ఈ నవగ్రహాలు ఈ రాశుల్లో స్థితి పొంది ఉన్నాయి. ఈ యొక్క గ్రహాలు ఈ రాశుల్లో స్థితి పొంది ఉండగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పి చెప్పేటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది, పలికిస్తుంది. సాక్షాత్ ఆ యొక్క లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మొదలు పెడదాం. ఇక మిథున రాశి వారికి ఈ 2022 సంవత్సరంలో జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే, ముఖ్యంగా మీకు ఎవరికైనా చూడండి, వివాహ సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తున్నాము, అదేవిధంగా బంధువర్గంలో పలానా వాళ్ళని అనుకున్నామండి, అది దాటిపోయింది, మేము మాకు కుదురుతుందో లేదో, ఏం వెనక్కి వస్తే బాగున్ను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. చూసారా, అటువంటివి కాస్త వెనక్కి వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది ఒకటి. రెండవది, మా జీవిత భాగస్వామికి ఏదైనా కొనిపిద్దాం అనుకున్నానండి, అది తీరా చూస్తే ఆ ల్యాండ్ ఏదో పక్కకు పోయింది, ఇంకోరెవరో కొనేసుకుంటున్నేటట్టున్నారు. అది ఆ ల్యాండ్ కానీ ఆ యొక్క ప్రాపర్టీ కానీ, సంథింగ్ ఎనీ ప్రాపర్టీ, అది చరాస్తి కావచ్చు స్థిరాస్తి కావచ్చు, అది తనకి ఇప్పించగలనో లేదో అనుకునేటువంటి వారు, లేదా మీ యొక్క జీవిత భాగస్వామికి ముఖ్యంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో చక్కగా వారు ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము ఈ నెలలో గోచారంలో కనబడుతుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనీ రిలేటెడ్ సంబంధించినటువంటివి మాత్రం మీకు ఎవరికైనా ఇస్తానన్నా, మీరెవరికైనా ఇవ్వాల్సిన స్థితి ఉన్నా,
దగ్గర డేట్స్ మాత్రం పెట్టుకోకండి. ఇదిగో ఇప్పుడు వచ్చేస్తాయని, ఇదిగో రేపు పొద్దున ఇచ్చేస్తాను అంటూ ఉంటారు. తీరా చూస్తే మీకు రావాల్సినవి రాకపోవడం వల్ల ఇవాళ ఇస్తానన్నది రేపు ఇస్తానన్నది ఇంకో వారం పడుతుంది. కాబట్టి కాస్త ఎక్కువ డేట్ పెట్టుకోండి, ఎక్కువ టైం పెట్టుకోండి. ఎవరికైనా ఇచ్చేది ఉన్నా, ఎవరి నుంచి అయినా వచ్చేస్తుందని అనుకున్నా కూడా, ఎందుకంటే ఇక్కడ కొంచెం ధన సంబంధించినటువంటి భావము పైన శని యొక్క సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ఈ నెలలో మీకు ఏంటంటే కొన్ని కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి మాత్రం అద్భుతంగా ఉంది. ప్రారంభించడం చాలా బాగుంది. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాం, అబ్బాయి ఇది ప్రారంభించలేకపోతున్నానండి, ఎలాగో ఏంటో ఎప్పుడు ప్రారంభిస్తాను అనుకునేటువంటి వారికి ప్రారంభించేటువంటి సమయం ఆసన్నమైంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు తీసుకునేటువంటి ల్యాండ్స్, గతంలో తీసుకునేటువంటి ల్యాండ్స్కి సంబంధించిన ఏవైనా కావచ్చు, అక్కడ కొన్ని గవర్నమెంట్ కొన్ని చేసినటువంటి కొన్ని చెప్తూ ఉంటుంది, ఇక్కడ ఇది కడుతున్నాము లేనట్లయితే ఇక్కడ ఒక ఐటీ సెక్టార్ వస్తుందని, అటువంటివి చెప్పడం ద్వారా మీ ల్యాండ్స్కి రేటు పెరిగేటువంటి ఆస్కారం కనబడుతుంది. కాస్త గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది. అలాగే రాజకీయంగా ఉన్నటువంటి వారు రాజకీయంలో తీసుకునేటువంటి నిర్ణయాల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరొకటి ఏంటంటే స్పెసిఫిక్గా ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తున్నాను, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు మీరు అప్పు తీసుకొని వచ్చి, అంటే సహజంగా సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు అప్పే తీసుకొని వస్తుంటారు, కానీ ఎంత లిమిట్ వరకు తీసుకుంటున్నాము, ఎంత బడ్జెట్ మనం ఖర్చు పెడుతున్నాము అనేటువంటి స్పష్టంగా చూసుకోవాలి ఈ నెలలో. ఎందుకంటే ఇక్కడ ఐదవ అధిపతి ఆరవ స్థానంలోకి వస్తున్నాడు, అంటే అనాలోచితంగా డబ్బులు ఎక్కువగా అప్పు తీసుకొని వచ్చి క్రియేటివ్, ఎందుకంటే శుక్రుడు క్రియేటివ్ కారకుడు కాబట్టి క్రియేటివ్ రిలేటెడ్ సంబంధమైనటువంటి విషయాల్లో పెట్టి ఇరుక్కుపోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఇరుక్కోరు. ఇక్కడ ఏంటంటే జ్యోతిషాస్త్రం యొక్క గొప్పతనం ఏంటంటే ముందుగా ఇలా జరగబోతుంది, నువ్వు దీన్ని తప్పించుకోవాలంటే ఈ ఆలోచన చేయి, ఈ పని చేయి అని చెప్పేటువంటిది. కాబట్టి శత్రుత్వాలు, గొడవలు వీడి జోలికి వెళ్ళకండి. మిథునం వారు అనవసరంగా వెళ్ళి అక్కడ మీ టైం అంతా వేస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏమైపోదు, గొడవ పెట్టుకుంటే ఏమవుతుంది, కాకపోతే టైం వేస్ట్ అయిపోతుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, సమయం అన్నిటికంటే ముఖ్యమైనది కాబట్టి. అలాగే కాస్త రక్తహీనత ఉంటుంది కొంతమందికి, అటువంటి విషయాల్లో కొంత బ్లడ్ రావడానికి తీసుకునేటువంటి జాగ్రత్తలు కొంత తీసుకోవాలి. కొత్తగా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాకపోతే ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షేర్ మార్కెటింగ్ విషయాలు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా యోగిస్తున్నాయి. పిహెచ్డీ చేసేటువంటి వారికి అద్భుతమైన, ఏంటంటే ఏదైనా ఒక రీసెర్చ్ చేసేటువంటి విషయాలలో అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్నాయి. మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అప్పటికప్పుడు, మనం ఒకసారి చూడండి, అసలు నేను అనుకోలేదండి ఉద్యోగంలోకి వస్తానని, నా ఏదో ఫ్రెండ్తో పాటు వెళ్ళాను అప్పటికప్పుడు ఏదో ఏమన్నాడు నేను వేసాను గబుక్కు నాకు వచ్చిందంటూ ఉంటారు. అలా సడన్గా మీరు చేసేటువంటి ప్రక్రియల ద్వారా మీకు ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి గ్రహాలు ఆకస్మికంగా ఇచ్చేటువంటి ఫలితాలు కొన్ని ఉంటాయి, అలా ఆకస్మికంగా వచ్చేటువంటి ఫలితాలు మీకు రన్ అవుతున్నాయి గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్తో కొత్తగా పరిచయమైనటువంటి, ముఖ్యంగా ఫేస్బుక్స్లోనో ట్విట్టర్స్లోనో అక్కడ ఇక్కడ ఆన్లైన్లో పరిచయాలు అవుతూ ఉంటాయి, అలా పరిచయం అయ్యేటువంటి ఫ్రెండ్స్తో ముఖ్యంగా 2, 3, 4 వారాలలో జాగ్రత్త వహించండి. విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోని, ముఖ్యంగా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ ల్యాండ్ ఎటువంటి జోన్స్లోకి వచ్చింది. కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుందంటే మిథునం వారు ఎక్కడ తప్పు చేస్తారంటే ఈ నెలలో ప్రత్యేకంగా వాటర్ జోన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని జోన్స్ ఉంటాయి, ఆ జోన్స్లో కట్టుకోకూడదు. అది కాస్త లోతుగా ఆ ల్యాండ్స్ గురించి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పేపర్స్ చూపించి ఇది ఏ జోన్లోకి వస్తుంది, ఇజ్ ఇట్ ఎలిజిబుల్ ఆర్ నాట్, గవర్నమెంట్ దీనికి ఏమైనా ఆంక్షలు విధించిందా, ఇటువంటివి తెలుసుకొని కొనుగోలు చేసుకోవాల్సిన స్థితి ఉంది. ఇక అన్ని విషయాల్లో బాగున్నాయి. మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, ముఖ్యంగా గణపతి ఆరాధన చేయండి, స్కందుని యొక్క స్తోత్రాలు పఠించండి, గోవుకి తీపి చపాతీలతో పాటు క్యారెట్లు గ్రాసము తినిపించండి, కుజ కేతు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మనము ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఏవైతే గోచార ఫలితములు ఉన్నాయో, ఈ యొక్క గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క
జన్మజాతక ఫలితాలు. ఇది ప్రతి వీడియోలో నేను ఎందుకు చెప్తుంటానంటే గుర్తుపెట్టుకోండి, మనం జన్మించినప్పుడు ఏర్పడినటువంటి గ్రహస్థితి ఉంటుంది. అంటే ఎలాగా, మీరు పుట్టిన తేదీని, నెలని, సంవత్సరాన్ని, సమయాన్ని తీసుకుంటే గ్రహాలు, లగ్నము, యోగములు, ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి దశాభుక్తి, అంతర సూక్ష్మ ప్రాణదశలు, వీటిని బట్టి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అవి సపోర్ట్ చేస్తున్నాయా లేవా అనేటువంటి తెలుస్తూ ఉంటుంది. తద్వారా ముఖ్యంగా మీ జన్మజాతకాన్ని చూసుకోవాలి. మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఈ గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గోచార గ్రహాలు కాలము వంటివి. అంటే కాలం ఎలా ఉంది, బయట బాగా ట్రాఫిక్ జామ్ ఉంది, వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, బాగా భోరున వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుంది, లేదా కర్ఫ్యూ ఉంది, ఇబ్బంది అవుతుంది కదండి. అలా మనకేంటంటే కాలాన్ని బట్టి మనం నడుచుకుంటూ ఉంటాం, దానికి తగ్గట్టుగా మనం సిద్ధమై వెళ్తూ ఉంటాం. ఆ రకంగా కాలం ఎలా ఉంది అనేటువంటి నిర్ణయించి చెప్పేదే గోచార ఫలితాలు. కాబట్టి గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మీ యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి. గోచార ఫలితాలు అనుకూలించడానికి ఏ స్తోత్రం చేసుకోవాలి, ఏ గోసేవ చేసుకోవాలి, ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి అని చెప్పి తెలుసుకుంటూ మనం ఆ యొక్క విషయాలని, ఆటంకాలని అధిగమించుకుంటూ ఆ యొక్క గ్రహ దేవత అనుగ్రహాన్ని పొందుతూ మనం ముందుకు వెళ్తాము. కాబట్టి మీ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.